జ్ఞాపక శక్తి పెరగాలంటే తేనె ఖర్జూరాలు మనకి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యల్ని తరిమికొడుతున్నాయి. తేనెలో ఎండు ఖర్జూరాలు నానబెట్టి తింటే చలువ చేసి శరీరంలో వేడిని తగ్గిస్తాయని తెలుసు. అదే ఎండు ఖర్జూరాల్ని తేనెలో నానబెట్టి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తేనెలో ఒక వారం పాటు ఖర్జూరాలు నానబెడితే మెత్తగా మృదువుగా తయారవుతాయి. వారం తర్వాత రోజుకు ఒకటి రెండు ఖర్జూరాలను తినొచ్చు. అవి తేనెలో ఉంటాయి కాబట్టి విడిగా తేనె తీసుకోవాల్సిన పనిలేదు. ఖర్జూరాలకు శరీరంలో వేడిని తగ్గించే అద్భుత గుణాలున్నాయి. వీటికి తేనె కూడా తోడవడం వల్ల దగ్గు, జలుబు, పడిశం వంటివి త్వరగా నయమవుతాయి. వీటికి రోగాల్ని తగ్గించే గుణం ఉండడం వల్ల చాలా రకాల రోగాలు రాకుండా ఆగిపోతాయి. నిద్రపట్టని వాళ్ళు రాత్రివేళ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలు, చక్కటి నిద్రపడుతుంది. ఈ మిశ్రమం ఎంత మంచిదంటే దీంట్లో చాలా యాంటీబయాటిక్ గుణాలుంటాయి. ఇవి గాయాలు, వాపులు వంటి అనారోగ్య సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. పరీక్షల సమయంలో తేనె, ఎండు ఖర్జూరాల జ్యూస్ తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే రెండిటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బ్రెయిన్కి చాలా అవసరం. ఈ మిశ్రమంతో రక్తహీనత తగ్గుతుంది. వీటిల్లో ఉండే కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా తగ్గుతాయి.